స్త్రీల దేవుని రాకడ దినములు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రపంచంలో కలవని దేశాలు కలుస్తున్నాయి ఎంతోమంది ఐక్యపడుతూ సాతానుని యొక్క రాజ్యము స్థాపించుటకు ప్రపంచంలో దేశాలన్నీ కూడా స్థిరపడుతూ ఉన్నాయి ఈ దినములలో ప్రభు బిళ్ళలు కూడా ఆత్మీయతలో స్థిరపడుటకు ఆత్మీయంగా బలపరచబడటానికి ప్రియులార ప్రతి వారు కూడా సంఘాలలో కలవాలి పట్టుదలగా ప్రార్థించాలి ఆ విషయం ప్రభు నాడుద మహోన్నతుడైన దేవ ప్రపంచంలో రాకడకు సూచనలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇజ్రాయేలీలు వారి స్వప్రదేశానికి వస్తూ ఉన్నారు ప్రపంచంలో ఇస్రాయేలిలతో శత్రు రాజ్యాలన్నీ కూడా ఏకమవుతూ ఉన్నాయి ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రభు పిల్లలు చెదిరిపోకుండా మీ రాకుడు కొరికి ఎదురు చూడటానికి అందరూ కలిసి పట్టుదలగా మా కాళ్ళ మీద నిలబడి కన్నీళ్లతో నీకు మరిపెట్టే జనంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను మీరెంతైనా గొప్పదేవుడు ఈ కార్యాన్ని సరిగించమని ఏసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ప్రియుల దేవుని పిల్లలు మీరు ఆలోచించాలి వాక్యంలో చెప్పబడిన మాట సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం ప్రియుల ఎనిమిదవ వచనములో ఉన్న విషయాలే మనము బైబిల్లో సెప్టెంబర్ మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై సోమవారము సంఖ్యాకాళం ముప్పై మూడు ఎనిమిదవ వచనం ప్రియుల గమనించాలి వారు అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యములో మూడు దినములు ప్రయాణము చేసి మారాలో దిగిరి దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది మారాలో దిగిరి మారా అంటే చేదైన స్థలమని ఇస్రాయిలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడే ఏడాది మగ గొర్రె పిల్లని ఏడాది మగ మేక పిల్లని పస్కా పశువుగా వధించి దాని రక్తమును ఇంటి తలుపులకు పూసి దాని మాంసమును కలను కా తలను కాళ్లను అన్నింటినీ అగ్నితో కాల్చి చేదు కూరలతో తినాలి అని చెప్పాడు అంటే విడుదల పొందిన ప్రతి ఒక్క వ్యక్తి బలపడ్డమే కాదు స్థిరపడ్డమే కాదు అభివృద్ధి చెందడమే కాదు చేదు అనుభవాలు కూడా చాలా అవసరం ప్రియులరా చాలామంది ప్రభుని నమ్ముకున్న మాకు పేదరికం ఉండకూడదనుకుంటారు వస్త్రహీనత ఆకలి దప్పులు ఉండకూడదు అనుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటారు అనారోగ్యము రాకూడదనుకుంటారు ఇలాంటివి ఎన్నో అయితే ఖచ్చితంగా అవన్నీ కూడా వస్తాయి అవి లేకపోతే నిన్ను విడిపించి కణాను వైపు నడిపిస్తున్న గొప్ప దేవుడు నీకు జ్ఞాపకము రాడు కాబట్టి చేదు అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే ప్రియులార నిర్ఘమాకాండము వాక్యములో పదిహేనవ అధ్యాయం దయచేసి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయములో చెప్పబడినటువంటి మాట దేవుని వాక్యమి రీతిగా సెలవిస్తుంది ఆ పదహైదవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఉన్న ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ప్రజలు మేమేమి త్రాగుదము వాళ్ళు అంటున్నారు నీళ్ళు త్రాగలేకపోయారు ఎందుకంటే వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచారు అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరారు మాళ్ళ మారా నీళ్లు చేదైనవి కాబట్టి వాటిని త్రాగలేకపోయారు అందువలన దానికి మారా అని పేరు పెట్టారు ప్రజలు మేమేమీ త్రాగుదమని మోస మీద సణుగగా అతడు యహోవాకు మరపెట్టిన అంతటి యహోవా తాను అతనికి ఒక చెట్టును చూపెట్టాడు అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అని వాక్యము సెలవిస్తాది అక్కడ ఆయన వారి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్త్యులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని అన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా గమనించవలసిన విషయం మారాలో నీళ్లు చేదైపోయాయి కాబట్టి వారు త్రాగలేకపోయారు ఆ కృపగల దేవుడు ఆ ప్రజలు మోస మీద సనగడం ప్రారంభించారు యహోవాకు వారు నిజంగానే ఏమాత్రము విధేయత చూపెట్టలేదు కృతజ్ఞత కలిగి ఉండలేదు బైబిల్లో చెప్పబడిన మాట వారు మోసే మీద సనిగిన కారణాన ఇజ్రాయిల్ ప్రజలు మోసె మీద శనగగా మోసే యహోవాకు మొరపెట్టాడు అంతటి యహోవా అతనికి ఒక చెట్టు చూపెట్టాడు అది ఆ నేలలో వేసిన తరువాత నీళ్లు మధురములాయనని వాక్యము సరివిస్తారు ప్రియలార ఆలోచించాలి ఈ చెట్టు పేరు లేని చెట్టు దేవుడైన యహోవ మోషకి చూపెట్టిన చెట్టు ప్రిలార ఆది కాండంలోనే ఈ విధంగా చెప్పబడుంది ఏదేనులో ఎన్నో ఫలములిచ్చే ఉన్నాయి అందులో జీవవృక్షము జీవవృక్ష ఇచ్చే ఒక చెట్టుంది ఆ జీవవృక్ష ఫలములను భుజించినట్లయితే మనుషులు నిరంతరము జీవిస్తారు ప్రియుల గమనించాలి పేరు లేని చెట్టు నా యేసు క్రీస్తు ప్రభులవారే ఆ మారాలో వారు త్రాగిన నీళ్లు ఆధ్యాత్మికంగా చేదైన నీళ్లు ఈ రోజుల్లో ఎంతోమంది ఆత్మీయంగా ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న బిడ్డలకు ఎదురుగా మార తటస్థపడ్డది మార అంటే చేదు నీళ్ళని అనగా ఈ ఈరోజున ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి బిడ్డలకు ఎదురుపడ్డ మార చేదైనటువంటి అనుభవాలతో పాటు ఎన్నో తప్పుడు బోధలు ఎన్నో తప్పుడు బోధలు ఉపదేశాలు ఎన్నో మంది అబద్ధ ప్రవక్తలు అబద్ధమైన బోధలు ఎన్నో దైవ జనాంగమ ఇవి వారి ఆత్మీయ జీవితమునకు చేదైనవి ఎంతోమంది జీవితాలలో సరైనటువంటి బోధలేక పాడైపోతున్న వారు తప్పుడు బోధలని అనుసరించి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు దరిదాపు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా ఒక సంఘంలో ఉంటూ చక్కగా ఎదుగుతున్నటువంటి ఆ బిడ్డలకు ఒక సంస్థ వారు ఒక ఎరచూ పెట్టారు మా సంఘానికొస్తే మీకు బాష లెట్రిన్లు కట్టిస్తామునని పది పన్నెండేండ్లు ఆ కుటుంబం అంతా వారు వారి పిల్లలందరూ వచ్చి ఎంతో నమ్మకంగా జీవించేవారు ఒక లెటిన్ కోసం స కుటుంబం అంతా వెళ్ళిపోయి వాడి సంఘంలో కూర్చున్నారు ఈ రీతిగా ఎన్నో తప్పుడు కార్యాలు తప్పుడు బోధలు తప్పుడు జీవితాలు ఎన్నో చాలామంది ఈ రోజున పెద్ద పెద్ద సిటీల్లోకి ఇలాంటి వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చి నిలబడ్డారు ఏమనో తెలుసా మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి సూచక్రియలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయని అరీతిగా సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేసి దేవుడు ఎంతో గొప్పవాడు అని చెప్పే ఆయన ఆఖరిలో తన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఫోన్ల ద్వారా నేరుగా చెప్తూ ఉంటాడు లేకపోతే వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా లేకపోతే ఎన్నో ఎన్నో రీతులుగా తన అకౌంట్ నెంబర్లు చెప్తూ ఉంటాడు స్టేజీల మీద ఎన్ని అద్భుతాలు చేసే ఆయన ఆయనకు దేవుడు అద్భుతం చేయడా ప్రజలకు తన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పి వాళ్ళ బలహీనత ఏమిటో స్పష్టంగా అర్థమయ్యేటట్టు ప్రజలకు వాళ్ళే చూపెడుతూ ఉన్నారు అయితే ప్రజలు నిజంగానే గుడ్డివారు ఈ యొక్క చేదు నీళ్లు త్రాగటానికి అలవాటు పడిపోయారు దయచేసి వినాలి చేదు నీళ్ళు నిజంగానే వారి ఆత్మీయ జీవితానికి గొప్ప నష్టాన్ని కలిగించేటివి మీరు వింటున్న బోధ ప్రియుల రుచిగల నీళ్ళ ఆ చేదు నీళ్ళున్న ఆ స్థలంలో ఒక చెట్టుని నరికి వేయాలి అప్పుడు శుభ్రమవుతుంది ఎవరి చెట్టు ఏసుప్రభుల వారు చెప్పారు పచ్చి మానుకే ఈ రీతిగా జరిగితే ఎండిపోయిన మానుకెంకెలాగా జరుగుతుంది అన్నాడు ఏసు ప్రభులవారు తను చెట్టుకు పోల్చుకొన్నాడు రెండవది ఏసు ప్రభులవారు ద్రాక్ష చెట్టుకు పోల్చుకున్నాడు ప్రభులవారు ఒలివ చెట్టుకు పోల్చుకున్నాడు ఈ చెట్టు ఏసే చేదైన నీళ్లను మధురముగా మార్చగలిగిన ఆ గొప్ప శక్తి తప్పుడు బోధలు తప్పుడు ఆచారాలు తప్పుడు పద్ధతులు ఇలాంటి వాటినన్నింటినీ మార్చగల ఒక వృక్షము యేసు ప్రభుల వారే కాబట్టి ఈరోజు నువ్వు వాక్యము అనే నీళ్లు అవి చేదువ్యా లేకపోతే చేదు నుండి విడిపించబడి శుభ్రమైన పరిశుద్ధమైన నీళ్ళ ఆలోచన చేయి ప్రభువు రాబోతూ ఉన్నాడు ఆయన రాకడలో మనము ఆలోచించవలసినది మధురమైన నీళ్లను త్రాగి మన కొరకు రానయున్న మధురమైన నా యేసు ప్రభుల వారిని కలుసుకోవటానికి మన జీవితాలు మధురంగా మార్చుకొని ఆ మహోన్నతుడైన దేవుని ఎదుట నిలబడటానికి మనము పరిశుద్ధులుగా నిష్కలంకులుగా నిర్దోషులుగా ఏసు ప్రభుల వారి ఎదుట నిలబడి ఆయన ఆగమనములో మనం ఆయనతో పాటు మధ్య ఆకాశంలోకి వెళ్ళుటకు వెలుటకు గాక దేవుడు మేము మరణం దీవించునుగాక ఆమెన్ ఆమెన్